రాష్ట్రంలో నిరుద్యోగుల ఆత్మహత్యలు కొనసాగుతున్నాయి. నోటిఫికేషన్ల పేరుతో ప్రభుత్వం మభ్యం పెడుతున్నట్లతో రోజు రోజుకు నిరుద్యోగుల్లో ఆవేదన ఆక్రందన పెరిగి వాళ్ళు ఆత్మహత్య చేసుకుంటున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతం మనతో ఇదే అంశంపై మాట్లాడడానికి ఓయూజేఎస్సీ నేతల్లో ఒకరైనటువంటి రమేష్ గారు. రమేష్ గారు నమస్తే అండి. నమస్కారం రమేష్ గారు. షబీర్ అలీ అనే వ్యక్తి నిన్న రైలు కింద పడి ఉద్యోగం ఇక రాదేమో అన్న మనస్తాపంతో చనిపోయాడు. ఏ విధంగా తెలంగాణలో నిరుద్యోగుల ఆత్మహత్య? తెలంగాణ తెచ్చుకున్నది వాస్తవానికి నీళ్లు, నిధులు, నియామకాలు. ఈరోజు నిధులన్నీ మొత్తము కేసీఆర్ గారి కుటుంబానికి పోతున్నాయి, కమిషన్ల కోసం, కాంట్రాక్ట్ల పేరు మీద. నీళ్ల రూపంలో రీడిజైన్ల పేరుతోటి ప్రాజెక్టులకు మొత్తము డబ్బులు దాదాపు 38,000 కోట్ల రూపాయలున్న ప్రాజెక్టును, కాళేశ్వరం ప్రాజెక్టును 150,000 పైచిలకు కోట్లు అక్కడ వెచ్చించి మెగా కిషన్రెడ్డికి కాంట్రాక్టు కట్టబెట్టినటువంటి పరిస్థితి. ఈరోజు అవసరం లేకున్నా కానీ సెక్రటరేట్ బిల్డింగ్ ను 800 కోట్ల రూపాయల బిల్డింగ్ కాస్ట్ను మొత్తము ఫర్నిచర్ సేవ్ చేయకుండా కూల్చివేసి కనీసము సెక్రటరేట్ ఎక్కడ ఉందనేది కూడా చూసుకోవడానికి ఈరోజు భారతదేశంలో సెక్రటరీకు రాని ముఖ్యమంత్రి ఎవరు ఉన్నారంటే కేసీఆర్ గారు. ఈరోజు నిరుద్యోగులు, విద్యార్థులు తెలంగాణ ఉద్యమంలో జీవితాలను ఆగం చేసుకొని తెలంగాణ వస్తేనే మా బతుకులు బాగుపడతాయని కిరణ్ కుమార్ రెడ్డి గారి గవర్నమెంట్ లో గ్రూప్ 1 నోటిఫికేషన్, గ్రూప్ 2 నోటిఫికేషన్, 50,000 జంబో డిఎస్సి వేస్తున్న తరుణంలో కూడా ఆ రోజు నోటిఫికేషన్లను రిజెక్ట్ చేసి ఉద్యమంలో పాల్గొన్నటువంటి నిరుద్యోగులు ఈరోజు కేసీఆర్ గారి రెచ్చగొట్టే విధానం వలన ఏ రోజు కూడా అసెంబ్లీలో నిరుద్యోగుల గురించి మాట్లాడకపోవడం వలనే సిగ్గు లేకుండా మన 2018 ఎలక్షన్ లో నిరుద్యోగుల యొక్క ఓట్ల కోసం నిరుద్యోగ భృతి ఇస్తానని చెప్పి అమలు చేయకుండా ఈరోజు నోటిఫికేషన్లు కాలయాపన చేయడం ద్వారానే మహమ్మద్ షబ్బీర్ లాంటి వ్యక్తులు ఈరోజు జమ్మికుంటలో నిన్న సాయంత్రం రైల్వే ట్రాక్ మీద పడుకొని ఆత్మహత్యకు పూనుకున్నాడు వారి పరిస్థితి. కనీసం ఈరోజు షబ్బీర్ చనిపోయిండు, మరియు మొన్న అక్కడ మన బోడ సునీల్ నాయక్ కాకతీయ యూనివర్సిటీలో ఈ విధంగా తెలంగాణ వ్యాప్తంగా మురళి అనే వ్యక్తి ఇక్కడ ఉస్మానియాలో చనిపోయిండు. ఈరోజు దాదాపు సుమారుగా 50 మంది వరకు నిరుద్యోగులు చనిపోయారు. ఒకటే కేసీఆర్ అడుగుతున్నాం, మీరు ఏమన్నారు మొన్న ఎమ్మెల్సీ ఎలక్షన్ల ముందు, దుబ్బాక ఎలక్షన్ల ముందు 50,000 ఉద్యోగాలు భర్తీ చేస్తున్నామన్నారు. దుబ్బాక ఎలక్షన్లు అయిపోయినాయి, జిహెచ్ఎంసీ ఎలక్షన్లు అయిపోయినాయి, ఎమ్మెల్సీ ఎలక్షన్లు అయిపోయినాయి, మరియు నాగార్జున సాగర్ ఎలక్షన్లు అయిపోయినాయి. ఇప్పుడు హుజూరాబాద్ ఎలక్షన్ల ముందు 50,000 ఉద్యోగాలు ఇస్తున్నామని కేసీఆర్ గారు అంటుండ్రు. ఒకటే కేసీఆర్ కి అడుగుతున్నాము సోమన్న అన్నా, మొన్నటి కేబినెట్ మీటింగ్ కాకుండా మొన్నటి కేబినెట్ మీటింగ్ లో 50,000 ఉద్యోగాలు అయిపోయినాయి, ఇక నోటిఫికేషన్ ఇచ్చినాడు. కనీసం నిన్న కేబినెట్ మీటింగ్ లో 8 గంటల పాటు సాగితే కనీసం చర్చ ఊసేలేదు. కేసీఆర్ గారు ఓట్లు ఓడదాటేదాకా ఓడమల్లన్న, ఓడదాటిన తర్వాత ఓడమల్లన్న విధంగా భ్రమలు కల్పిస్తాడు ప్రజలకు. భ్రమలు కల్పించి ఆ రోజు మట్టుకు నాకు కాలం గడిపితే చాలు అనే పరిస్థితితో ఆలోచిస్తాడు. ఈరోజు ఒకటే అడుగుతున్నాం కేసీఆర్ గారిని, ఎమ్మెల్సీ ఎలక్షన్ల ముందు పిఆర్సీ కి మీరు బిస్వాల్ కమిటీ అనేది రిపోర్ట్ చేశారు. కమిటీ అసలు ఎన్ని కాలనీ రాష్ట్రంలోని బిస్వాల్ కమిటీ ఏం చెప్పిందండి, 5 లక్షల వరకు తెలంగాణ రాష్ట్రానికి ఉద్యోగాలు కేటాయించబడ్డాయి, అదే విధంగా 1,91,126 వేకెన్సీ ఉన్నాయి, ఇక్కడ 3 లక్షల మంది ఉద్యోగస్తులు పనిచేస్తున్నారని స్పష్టంగా రిపోర్ట్ ఇచ్చింది. అదే క్రమంలో కేటీఆర్ గారు ఏమన్నారు, 131,000 భర్తీ చేసినామని కేటీఆర్ అన్నారు. ఒకసారి కేటీఆర్ అడుగుతున్నాం ఈరోజు, కేటీఆర్ ఏమో 131,000 భర్తీ చేస్తే బిస్వాల్ కమిటీ ఏమో 2 లక్షల వరకు ఖాళీలు ఉన్నాయని చెప్తున్నారు. అంటే ఎవరిని మోసం చేస్తున్నారు ఇక్కడ అంటే, ఎలక్షన్లలో పట్టభద్రుల యొక్క ఓట్లు నెగ్గడం కోసం ఆ రోజు ఎమ్మెల్సీ ఎలక్షన్ల ముందు నాటకాలు చేశారు. హుజూరాబాద్ ఎలక్షన్లు వస్తున్నాయి కాబట్టి 50,000 ఉద్యోగాలు భర్తీ చేస్తున్నామని బ్యానర్ ఐటమ్ పేపర్లలో మీరు క్యాబినెట్ ఇది నిజంగా లెక్కలు కరెక్ట్ లేవని చెప్పి మొన్న పోయిన క్యాబినెట్ లో చర్చించి శాఖల వారిగా లెక్కలు తీసుకురావాలి 5 రోజులలో సమర్పించాలో, ఇమీడియట్లీ నోటిఫికేషన్ విడుదల చేస్తున్నామని చెప్పారు. నిన్న సిగ్గు లేకుండా మినిమం ఒక్కసారి ఆలోచన చేయాలి కేసీఆర్ గారు. నేను ఇచ్చిన హామీ కదా, నేను మాట్లాడిన హామీ కదా, ఎట్లా మోసం చేయాలని నిరుద్యోగులు చనిపోతున్నారని గ్రహించలేక నిన్న కనీసం వాటి గురించి మాట్లాడలేడు. అంటే కేవలం ఆయనకు అధికారం అనేది అభద్రత భావంలో ఉన్నాడు కేసీఆర్ గారు. ఎందుకు అంటే సీటు పదిలంగా ఉంటే చాలు, ఏ పూటకు ఆ పూట గడిస్తే చాలు, మొత్తం హుజూరాబాద్ ఎలక్షన్ల ముందు అవసరం లేకున్నా గానీ దళిత బంధు అనే స్కీమ్ తీసుకొచ్చి 2,000 రూపాయల కోట్ల ప్రాజెక్టు అక్కడ పైలట్ ప్రాజెక్టు పెట్టింది. ఓకే, దళిత బంధును స్వాగతిస్తాం,
కానీ నీకు చిత్తశుద్ధి ఉంటే తెలంగాణ ఉద్యమంలో దళితులను మొదటి ముఖ్యమంత్రి అన్నారు కదా, మీరు రాష్ట్రానికి ముఖ్యమంత్రి చేయండి. 3 ఎకరాల భూమి అన్నారు కదా, 3 ఎకరాల భూమి పంచండి. ఈ రోజు మీరు చనిపోయిన నిరుద్యోగ కుటుంబాలు కేవలం ప్రభుత్వం చేస్తున్నటువంటి హత్యలు. షబ్బీర్ చనిపోవడానికి కారణం కేసీఆర్ గారి కుటుంబము, కేసీఆర్ గారి విధానాల వలన. స్పష్టంగా రాసిన షబ్బీర్ గారు ఏమని రాసిండు, నాకు నిరుద్యోగము నేను ఉండడం వల్లనే నేను ఉద్యోగం రానందునే నేను చనిపోతున్నాను, నేను నా తల్లిదండ్రులకు భారంగా మారుతున్నా, నేను చిన్నవాడిని అని ఆవేదన చెందుతూ ఒక నోటు రాసుకొని జేబులో పెట్టుకుంటాను, ట్రాక్ లో పడుకుంటే తల్లిదండ్రులకు పెరిగిన కొడుకు చనిపోతే ఇతను కాడబెట్టి కానబట్టుకొని ఈయన అలకు అజ్జేయాలి, అంతిమ సంస్కారాలు చేయాలి. కానీ ఈరోజు ఏం చేస్తున్నాను కేసీఆర్ గారు, ఈరోజు కేసీఆర్ గారి విధానాల వల్ల తల్లిదండ్రులు పెరిగిన కొడుకులను చంపుకునే పరిస్థితికి వచ్చింది. పెరిగిన ఇంట్లో ఉన్నటువంటి ముసలవ్వకు ఒక పింఛన్ ఇస్తుండు, ఓకే పింఛన్ ఇవ్వు ముసలవ్వకు, కానీ పెరిగిన కొడుకుకు ఉద్యోగం ఇస్తే పిల్లప్ప పెళ్లిళ్ళు చేసుకొని కుటుంబంతో జీవితం మొత్తం సామాజికంగా ఆర్థికంగా ఎదుగుతూ తరతరాలుగా ఆయన కుటుంబ పరిస్థితులు మారుతాయి, తలెత్తుకొని ఆత్మగౌరవంతో బతుకుతాడు. కానీ కేసీఆర్ గారు మోసం చేస్తున్న నిరుద్యోగులను, కేసీఆర్ గారి విధానాల వల్లనే, రెచ్చగొట్టే ప్రసంగాల వల్లనే, కేసీఆర్ గారి యొక్క విధానాల వల్లనే నిరుద్యోగులు చనిపోతా ఉన్నారు. చిత్తశుద్ధి ఉంటే నిరుద్యోగ వృత్తి అమలు చేయండి. నియోజక యూనివర్సిటీలు భ్రష్ట పడిపోతున్నాయి, యూనివర్సిటీలో రిక్రూట్మెంట్ లేదు, కేసీఆర్ గారి యొక్కనే అన్న. ఆగస్టు 6 నుంచి మీరు ఏదో యాత్ర చేపడుతున్నారు, ఏంటి ఆ యాత్ర, యాత్ర అసలు ఉద్దేశం ఏంటి అన్న? సోమన్న గారు మీకు స్పష్టంగా ఒకటే చెప్తున్నాం, కోదండరాం గారి నాయకత్వంలో గతంలో నిరుద్యోగ నిరసన ర్యాలీ చేపట్టాం. ఆ రోజు కూడా మేమేమన్నాం, 250,000 ఉద్యోగాలు ఖాళీలు ఉన్నాయి. కేసీఆర్ గారు ఏం చెప్పాడు, 2014 నవంబర్ 24 ఈ రాష్ట్రంలో 1,28,000 చేంజ్ ఖాళీలు ఉన్నాయి, భర్తీ చేస్తున్నాం అని చెప్పారు కేసీఆర్ గారు. వారు ఇచ్చిన మాట ప్రకారమే ఈ యొక్క ఎవైతే ఖాళీలు ఉన్నాయో మీరు భర్తీ చేయకపోవడం వలన, రెచ్చగొట్టే విధానాల వలన నిరుద్యోగులు చనిపోతున్నారని గ్రహించి వారికి ఆత్మస్థైర్యం నిలపడం కోసం, వారికి భరోసా కల్పించే విధంగా హైదరాబాద్ లో భారీ ఎత్తున రాబోయే రోజుల్లో ఆగస్టు చివరి వారంలో 100,000 నిరుద్యోగులతోటి తెలంగాణ ఉద్యమంలో సాగర హారం ఏ విధంగా జరిగిందో, సకల జనుల సమ్మె ఏ విధంగా జరిగిందో ఆ ఉద్యమ స్ఫూర్తితోటి రాబోయే రోజుల్లో హైదరాబాద్ ను దిగ్బంధిస్తామని నిన్న కోదండరాం గారు నాచారంలో అమ్మవారిని టెంపుల్ ను దర్శించుకొని అక్కడ సమరశంఖం పూరించిండు. రాబోయే రోజుల్లో ఈ భరోసా యాత్ర చేస్తాం, చనిపోయినటువంటి కుటుంబాలను ఆదుకోవడం కోసం అవసరమైతే భిక్షాటన చేసి అందరి దగ్గర తిరిగి ఆ కుటుంబాలను ఆదుకునే విధంగా, అదే విధంగా యూనివర్సిటీలలో దీక్షలతోటి కార్యక్రమం చేస్తాం, అందరి ఎమ్మెల్యేలకు మొత్తము ఎక్కడ దొరికితే అక్కడ మెమోరాండాలు ఇచ్చి అడ్డుకునే కార్యక్రమాలు తలపెడతాం. ఈ ఆగస్టు చివరి వారంలో కోదండరాం గారి నాయకత్వంలో కలిసి వచ్చే అన్ని విద్యార్థి సంఘాలతోటి, OUJSE పేరు మీద అన్ని విద్యార్థి సంఘాలను కలుపుతూ రాబోయే రోజుల్లో పెద్ద ఎత్తున సాగర హారం లెక్క తెలంగాణ హైదరాబాద్ నడిబొడ్డున భారీ ఎత్తున నిరుద్యోగుల యొక్క శక్తి ప్రదర్శన ఉంది, నిరుద్యోగుల యొక్క కురుక్షేత్ర యుద్ధం ఉంది, నిరుద్యోగుల ధర్మ యుద్ధం ఉన్నది. ఎందుకంటే ధర్మాన్ని మేము కాపాడుతున్నాం కాబట్టి, ధర్మం కోసం పోరాడుతున్నాం కాబట్టి కోదండరాం గారి నాయకత్వంలో నిరుద్యోగుల కోసం, నిరుద్యోగులకు ఒకటే కోరుతా ఉన్నాం. హుజూరాబాద్ ఉప ఎన్నిక మీద ఉన్నటువంటి ఇంట్రెస్ట్ ముఖ్యమంత్రికి ఉద్యోగ నియామకాలపై ఎందుకు లేదు? ఎందుకంటే అది ఇవాల్ది కాదు, అసలు తెలంగాణ ఏర్పడిందే నీళ్లు నిధులు నియామకాల కోసం. ఎమ్మెల్సీ ఎలక్షన్లు పోయినాయి, ఆ తర్వాత నాగార్జున సాగర్ పోయింది, దుబ్బాక పోయింది, జిహెచ్ఎంసీ పోయింది, ఇప్పుడు హుజూరాబాద్కి వచ్చింది. సో ఆయన స్వయంగా అంటే మొన్నటి క్యాబినెట్ మీటింగ్లోనే మీటింగ్ ముందు అన్నారు, ఈరోజు హుజూరాబాద్ గెలిస్తే మాత్రమే నా సీటు పదలంగా ఉంటుంది, ఎందుకంటే బలమైన నాయకులు ఈటల రాజేందర్ గారు తెలంగాణ ఉద్యమంలో అసెంబ్లీలో గర్జించిండు, తెలంగాణ ఉద్యమంలో చనిపోయినటువంటి అమరుల యొక్క పాడే మోసిండు, ఆయనకు మచ్చలేని నాయకుడు కాబట్టి ఇలాంటి నాయకులు ఒకవేళ గెలిస్తే నా సీటుకు ఎసరు వస్తుంది, నా ఖచ్చితంగా సీఎం కురిచిపోతుందని గ్రహించి తెరలేని కుట్రలు అక్కడ చేస్తా ఉన్నాడు. ఎంతమంది అండి ఈరోజు ఎంతమంది నాయకులను బెదిరించి ప్రలోభాలకు గురి చేసి మొత్తం అన్ని పార్టీల యొక్క ప్రతిపక్ష నాయకుల పార్టీల యొక్క వీళ్ళని జైన్ చేసుకుంటున్నాడు. ఈ రోజు కనుక కేసీఆర్ గారి బొమ్మ మీద గెలుస్తుందని ప్రగల్భాలు పలుకుతున్నారు కదా కేసీఆర్ గారు, ఇవన్నీ ఎందుకు ప్రయోగాలు చేస్తున్నారు? మరి కేసీఆర్ గారి బొమ్మనే గెలిపిస్తే నిర్భయంగా నిజాయితీగా విలువలతో కూడుకున్నటువంటి రాజకీయాలు చేస్తూ అక్కడ క్యాండిడేట్ పెట్టి ఎలక్షన్లో కోవచ్చు కదా. ఈసీకి లేఖ రాస్తుంది ఈరోజు, మీరు మాకు సమయం లేదు,
మీరు ఇంకా ఎలక్షన్లు కాలయా పని చేయండి అని చెప్పి. కేవలం సీటు ఆయన పదిలం లేదు, ఆయన అభద్రత భావంలో ఉన్నాడు. రాబోయే రోజుల్లో ఆయన యొక్క సీఎం కుర్చీకి ఎసరొచ్చింది కాబట్టే, ఈటల రాజేందర్ గారి రూపంలో ఆయన భయపడుతుండు కాబట్టే ఇవన్నీ కుట్రలకు తిరగలేపుతుండు. దళిత బంధు అనే కార్యక్రమం తీసుకొచ్చిండు, మంచిదే, కానీ తెలంగాణ మొత్తంలో ఉన్నటువంటి దళితులను ఆదుకోండి. అంబేద్కర్ విగ్రహం అన్నారుగా మీరు, ఆ ట్యాంక్ ఇక్కడ హైదరాబాద్ లో 125 అడుగులు అంబేద్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేసిందా, అన్ని కుల భవనాలు ఏర్పాటు చేసిందా, అదే విధంగా చైనాకు పంపించండి కార్యక్రమం. అన్ని వర్గాల వారికి న్యాయం చేస్తున్నాడే అనుకుందాం కేసీఆర్, దళిత బంధు, రైతు బంధు, ఈ గొర్రెల పంపిణీ, బర్రెల పంపిణీ, సరే అన్ని వర్గాలకు న్యాయం చేస్తున్నాడు అనుకున్నాం. నిరుద్యోగుల విషయంలో ఎందుకు మోసం చేస్తున్నారు కేసీఆర్ గారు? అదేవిధంగా అసలు ఓయూ కేంద్రంగానే తెలంగాణ ఉద్యమం ప్రారంభమైంది, ముఖ్యంగా ఉద్యోగాల నోటిఫికేషన్ కోసం. ఎందుకు అసలు నిరుద్యోగులు అంటే అంత చిన్న చూపు? సోమగోపాల్ గారు, మీకు ఒకటే గుర్తు చేస్తా ఉన్నాను, కేసీఆర్ గారు ఓయూ విద్యార్థులతో, ఓయూ తోటి ఆయనకు భయం మొదలైంది. ఎలా భయం మొదలైందంటే, పార్టీ పెట్టిన చరిత్రలో కేసీఆర్ గారు ఓయూకి వచ్చింది కేవలం 4 సార్లు. 2 సార్లు ఇషాన్ రెడ్డి నాయకత్వం, ఇషాన్ రెడ్డి యొక్క శివయాత్రలో కానీ అంతకుముందు వేరే కార్యక్రమంలో నిరసన ఎదురైంది. మల్కాజ్గిరి ఎలక్షన్ల ముందు కూడా అక్కడ 2014లో కూడా నిరసన ఎదురైంది. అంటే గతంలో ఏమండి, ఇదే కేసీఆర్ గారు, ఇదే ఓయూ యూనివర్సిటీ విద్యార్థులు పులులు, తెలంగాణ ఉద్యమ సింహాలు అన్నాడు. తెలంగాణ వచ్చిన తర్వాత ఇదే కేసీఆర్ గారు ఏమంటుండు, మెచ్యూర్ లేని విద్యార్థులు అంటుండు. అంటే యూనివర్సిటీ విద్యార్థులు అంటే ఎప్పుడు పనికొచ్చినకు ఈయన సీఎం కుర్చీ కోసం తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో పాల్గొన్నారు. కానీ తెలంగాణ వచ్చిన తర్వాత శ్రీకృష్ణ కమిటీ రిపోర్ట్ ఏమనిచ్చింది, ఈ కేసీఆర్ గారి ప్రభుత్వం టీఆర్ఎస్ పార్టీ అప్పుడు 1200 మంది చనిపోయారు అని చెప్పి కేసీఆర్ గారి రిపోర్టు శ్రీకృష్ణ కమిటీకి రిపోర్ట్ ఇచ్చారు. తెలంగాణ వచ్చిన తర్వాత యూనివర్సిటీలను మొత్తం నిర్వీర్యం చేసిండు. ఉస్మానియా యూనివర్సిటీ, కాకతీయ యూనివర్సిటీ, తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి అన్ని యూనివర్సిటీలను నిర్వీర్యం చేసిండు. ఈ రోజు కేసీఆర్ కిరణ్ కుమార్ రెడ్డి గారు గతంలో గ్రూప్ 1 నోటిఫికేషన్ వేసిందండి 2010 సెప్టెంబర్లో. ఆ నోటిఫికేషన్ అడ్డుకుందామని చెప్పి అదే బీఏడి కళాశాలలో మేమందరం పోయి అక్కడ అడ్డుకొని ఆల్ టికెట్లను చింపేసి నేను స్వయాన ఆర్ట్స్ కాల ఎక్కి దూకుతానని చెప్పి తెలంగాణ ఉద్యమంలో ఆ రోజు బెదిరించినాం. అంటే తెలంగాణ ఉద్యమము, తెలంగాణ రాష్ట్రం వస్తేనే మా బతుకులు బాగుపడతాయని. ఈ రోజు తెలంగాణ వచ్చిన తర్వాత నిరుద్యోగులకు కేసీఆర్ గారి ప్రభుత్వం శాపంగా మారింది. ఈరోజు ఖాళీలు లేవా అండి, రాష్ట్రంలో 280,000 వరకు ఉద్యోగ ఖాళీలు ఉన్నాయి. ఎందుకంటే ఈరోజు 50,000 ఉద్యోగాలు హార్టికల్చర్ లో కానీ, విద్యా వాలంటీర్లు కానీ, మరి మిషన్ భగీరథలు కానీ, ఫీల్డ్ అసిస్టెంట్లు కానీ, వీళ్ళందరినీ కరోనా సమయంలో మొత్తం తీసివేసిండు. ఈరోజు మరో కొత్త కుట్రకు తెరలేపిండు ఈరోజు. అసలు కేవలం 50,000 ఉద్యోగాలు మాత్రమే రాష్ట్రంలో ఉన్నాయని పిఆర్సీకి ఇచ్చినటువంటి రిపోర్టు తప్పు చెప్తున్నట్ట, మీరు చెప్తున్నట్ట. అంటే నేనే రాజు, నేనే మంత్రి, ఈ రాజ్యాంగం లేదు ఇక్కడ, ఎక్కడికి నేను చెప్పిందే వినాలి అనే భ్రమలత్వం బ్రతుకుతుంది. కానీ తెలంగాణ ఉద్యమ స్ఫూర్తితోటి ఇదే యువకులు, ఇదే నిరుద్యోగులు మీకు ఎప్పుడైతే గద్దెనెక్కిచ్చారో కేసీఆర్ గారికి ఒకటే హెచ్చరిక చేస్తా ఉన్నాం, ఖచ్చితంగా నీకు రాబోయే రోజుల్లో చరమగీతం పాడుతాం, రాజకీయ గోరి కడతారు, తెలంగాణ యొక్క నిరుద్యోగుల యొక్క ఆత్మలు ఘోషిస్తున్నాయి, చనిపోయిన కుటుంబాలు ఉసురు తరుగుతుంది కంపల్సరీ, నిరుద్యోగుల కుటుంబాలు, నిరుద్యోగుల కుటుంబాల దుఃఖం అది తరుగుతుంది మీకు ఖచ్చితంగా. ఎందుకంటే కుట్రలతో, కుతంత్రాలతో మీరు రాజకీయాలు పబ్బం గడిపితే మాత్రం, మీరు పామ్ హౌజ్ లో పడుకుంటే, మీ చిత్తశుద్ధి ఉంటే తెలంగాణ మొత్తం తిరగండి. తెలంగాణ ఎప్పుడైనా రాజకీయాలు ఎప్పుడైనా సెక్రటరీకి వచ్చిందా, ఎప్పుడన్నా స్కూల్ కు ఒక హెడ్ మాస్టర్ వస్తే స్కూల్ బాగుపడుతుంది, ప్రతి టీచర్ పనిచేస్తుందా, స్కూల్లో ఎంతమంది పిల్లలు వస్తున్నారు అనేది చూస్తాడు. ఏ రోజు కూడా సెక్రటరీకి రాడు, ఉన్న సెక్రటరీని ఊల్చేసిండు. ఈ రోజు ఆయన చెప్పిందే వేదం, ఆయన చేసేదే మంత్రం. ఆయన ఒక మేధావని ఫీల్ అవుతాడు కానీ మాత్రం ఆయన ఏం చదువుకుండో, ఎక్కడ ఏం చేసినా తెలియదు కానీ మాత్రం నిరుద్యోగుల జీవితాలతో ఆడుకుంటూ తెలంగాణ ఉద్యమంలో ఇదే నిరుద్యోగులు చదువులను నా తాకట్లు పెట్టిరు, కేసులు నమోదు చేసుకున్నారు, జీవితాల న్యాగమైనవి కాబట్టి 280,000 పైచిలకు ఉద్యోగాలు కాలున్నాయి. వెంటనే చిత్తశుద్ధి ఉంటే భర్తీ చేయాలి. మన జాబ్ క్యాలెండరు ప్రకారం భర్తీ చేస్తానని కేసీఆర్ గారు పోయిన కేబినెట్ సమావేశంలో మాట్లాడింది. కానీ జాబ్ క్యాలెండర్ ప్రకారం భర్తీ చేస్తుందనే అంశం కాదు, జాబ్ క్యాలెండర్ కు చట్టబద్ధత కల్పించాలి. జాబ్ క్యాలెండర్ ఇప్పుడు ఒక ప్రజాప్రతినిధి రాజీనామా చేసిన అనివార్య పరిస్థితుల్లో ఉప ఎన్నికలు ఏ విధంగా వస్తాయో, 6 నెలల్లో
అదే విధంగా ఉద్యోగ స్థానం ఖాళీ అయితే అక్కడ 6 నెలల్లో భర్తీ చేసే విధానం రావాలా? ఎందుకంటే మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా ఉపాధి లేదు కాబట్టి ఖచ్చితంగా నిరుద్యోగులకు భరోసా కల్పించే విధంగా కేసీఆర్ గారు ప్రభుత్వం మేల్కొనాలి. చనిపోయిన కుటుంబాలకు 25 లక్షల ఎక్స్గ్రేషియా కేటాయించాలి. వాళ్ళ కుటుంబంలో ఒక్కొక్కరికి ప్రభుత్వ ఉద్యోగం కల్పించాలి. లేకపోతే మాత్రం భరోసా యాత్ర చేసి నిరుద్యోగులను, లక్షలాది మంది నిరుద్యోగులను హైదరాబాద్ తరలించి మీ భరతం పట్టే రోజులు దగ్గరలో ఉన్నాయని ఈ సందర్భంగా కేసీఆర్ కు హెచ్చరిక ఇస్తా ఉన్నాను. థ్యాంక్ యూ రమేష్ సార్. సో మొత్తం మీద ఇది ముఖ్యమంత్రి కేసీఆర్ 50,000 ఉద్యోగాల భర్తీ హామీతో అంటే రోజులు గడుస్తున్నప్పటికీ నిరుద్యోగుల్లో ఆవేదన పెరిగి ఆత్మహత్యలు చేసుకుంటున్నటువంటి పరిస్థితి. సో వారందరికి భరోసాగా 6 ఆగస్టు నుంచి ఓయుజేఎస్సి ఆధ్వర్యంలో నిరుద్యోగ భరోసా యాత్ర పేరుతో జనములు అంటే నిరుద్యోగుల దగ్గరికి వెళ్ళినట్లు రమేష్ గారు చెప్పినటువంటి పరిస్థితి.